బులెటిన్ కు తిరిగి స్వాగతం. ఫాతిమా మెడికల్ విద్యార్థులపై నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమైందనే చెప్పాలి. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థుల మొదటి బ్యాచ్ పూర్తయి 2 నెలలు గడిచింది. ఇంతవరకు వైద్య కళాశాలకు ఎంసీఏ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి బ్యాచ్ విద్యార్థులు రిమ్స్ డైరెక్టర్ వల్లేశ్వరుని కలిసి తన బాధను వ్యక్తపరిచారు. డైరెక్టర్ స్పందిస్తూ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎంసీఏ అనుమతులు లేకపోవడంతో ఉన్నత విద్యకు అర్హత పొందలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులకు ఆత్మహత్యలే శరణమన్నారు. చదువుకున్నాము, ఇంత చదివి ఇంత కష్టపడి చదివాం మేము. అసలు ఎంబీబీఎస్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలీదు. మామూలుగా ఇంజనీరింగ్, మామూలు ఇంకా ఏవో కోర్సులు అయితే చాలా ఈజీగా ఉంటాయి. రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చదివి 4 సంవత్సరాలు సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే ఇప్పుడేమో ఎంసీ రికగ్నిషన్ లేదు, ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. మొన్న ఎయిమ్స్ పెట్టాం మేము, ఎయిమ్స్ అందరివి రిజెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మేము డైరెక్టర్ మేడంని వచ్చి అడిగితే నేనేం చేస్తాను, నాకేం తెలుసు, నేనేం చేయగలను. ఎగ్జామ్ రాయడానికి మాకు ఎలిజిబిలిటీ లేదు, రాదు. నీట్ నోటిఫికేషన్ ఇంకో 2-3 డేస్లో పడుతుంది. రికగ్నిషన్ లేకుండా మేము అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ కాదు. అప్లికేషన్ లేకపోతే ఇంకా ఎగ్జామ్ రాయడానికి అంతకంటే ఎలిజిబిలిటీ రాదు. మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటి అలా అడుగుతుంటే నేనేం చేయలేను. అసలు మీకు ఈ కాలేజ్ ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఈ కాలేజ్ ఎందుకు తీసుకోవడం ఏంటి, మాకు వచ్చింది ఈ కాలేజ్, ఇది రికగ్నిషన్ అని మీకు ముందు తెలీదా అని అడుగుతున్నారు. ఎందుకు తెలుస్తుంది మాకు, కౌన్సిలింగ్ హాల్లో మాకు పెట్టారా ఇది రికగ్నైజ్డా నాన్ రికగ్నైజ్డా అని? అలాంటప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లోనే ఈ కాలేజ్ తీయాలి. తీయకుండా పెట్టారు, పెట్టినప్పుడు మేము తీసుకున్నాము. మాకు వేరే కాలేజెస్ రాక కాదు, ఇది గవర్నమెంట్ కాలేజ్ అని తీసుకున్నాము. గవర్నమెంట్ కాలేజ్లో చేసినందుకు మాకు బాగా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మేము, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆల్రెడీ ఇక్కడున్న లోకల్ పొలిటీషియన్స్ అందరినీ కలిసాము, డిఎంని కలిసాము, హెల్త్ మినిస్టర్ని కలిసాము, అందరు చేతులు ఎత్తేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి, మా 100 మంది జీవితాలు ఏమవ్వాలి, ఏం చేయాలి మేము? ఇప్పుడు తల్లిదండ్రులకు మొహాలు చూపించలేకపోతున్నాం. ఇంత కష్టపడి చదివి ఇలాగా ఇలా ఏడవడానికి మేము వచ్చింది ఇక్కడికి. సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయిపోయాము. ఇంకో మాకు కానీ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాం. మేమేమి ఇంకా చేయలేము, అందరూ చేతులు ఎత్తేస్తుంటే మా పరిస్థితి ఏంటి, మా బాధ మేము ఎవరితో చెప్పుకోవాలి? యూనివర్సిటీ పెట్టే ఎగ్జామ్స్ పాస్ అయిపోయి సర్టిఫికేట్లు ఇచ్చారు, హౌస్ ఎగ్జామ్ సర్టిఫికేట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ
లాస్ట్ ఫైనల్ ఇన్స్పెక్షన్ జరుగుద్ది అనమాట. ఎంసీ ఇన్స్పెక్షన్ మొన్న జూలైలో వచ్చారు, వచ్చి మీది నిల్ డెఫినేషన్ రాసుకుని వెళ్ళిపోయారు. మీకు ఇచ్చేస్తా ఉన్నారు, ఇప్పటికీ 3 నెలలు అయింది ఇంకా తీర్పు రాలేదు, మా బతుకులేంటి? మొన్న ఎయిమ్స్ రిజెక్ట్, మొన్న అక్టోబర్లో పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఎందుకని మీది ఎంసీ వాళ్ళు రికగ్నైజ్ అవ్వలేదని చెప్పారు. మేము అసలు ఏంటండి మా బతుకులు, అసలు మా బతుకులు ఏంటి, ఏంటి ఇప్పుడు కాలేజీ చేరాము, ఇప్పుడు డైరెక్టర్ కానీ అడుగుతుంటే మాకు తెలియదు, నా చేతుల్లో ఏం లేదు, మా బతుకులు ఏంటి, అసలుకి ఇంట్లో వాళ్ళు ఏమో తిడుతున్నారు మమ్మల్ని, అసలు ఏం తెలుసు ఏమంటేమో ఎప్పుడు సమాధానం చెప్పట్లేదండి. అసలుకి ఎంత కష్టపడి చదివేమండి 5 సంవత్సరాలు, మేము 5 సంవత్సరాలు చదివేము, హౌస్ ఎగ్జామ్స్ చేసాము, ఇప్పుడు మీది మీ చెల్లదు, మీ సర్టిఫికేట్ చెల్లదు, దానికి ఎంసీఐ రికగ్నిషన్ కావాలి, దానికి ఎగ్జామ్ ప్రతిదీ కావాలండి మాకు. రేపు అక్టోబర్ ఎండింగ్, ఈ ఎండింగ్లో నీట్ నోటిఫికేషన్ పడుద్ది, వితిన్ 1 మినిట్లో నోటిఫికేషన్స్ కూడా అయిపోతాయి. సో దానికి అప్లై చేసుకొని దీనికి ఎంసీఐ రికగ్నిషన్ కావాలి, అది కూడా రిజెక్ట్ అయిపోద్ది. ఇంకా మా బతుకులేండి, ఎవరు పట్టించుకుంటారు, చేతగానే డైరెక్టర్లు పెట్టేసండి, మాకు తెలియదు అవన్నీ చాలా చాలా చెప్తున్నారు. సో ఈరోజు మేము అన్ని ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నాం, చెన్నైలో, బెంగళూరు, హైదరాబాద్ కోచ్ అందరం వచ్చాం. ఈరోజు మేము అందరం ఇక్కడ ఉండి లాస్ట్ మేము ఇంకా ఏదో ఒకటి చావో రేవో తేల్చుకొని మేము కదిలేసి వెళ్తాము, ఎందుకంటే ఎక్కడికి పోయినా మేము ఇంటర్మీడియట్ సమానం, 5 సంవత్సరాలు చదివాం ఎంబీబీఎస్, కానీ ఎందుకు పనికిరాదు, మాకు పట్టా ఇవ్వలేదు ఇంతకీ, ఏదో పాస్ అయిన సర్టిఫికేట్ ఇచ్చారు అవి మాత్రం చల్లమంటున్నారు, దానికి పట్టా కావాలంటున్నారు, పట్టా కావాలంటే కంపల్సరీ ఎంసీఐ రికగ్నిషన్ కావాలి. డైరెక్టర్ని అడిగితేమో నా చేతుల్లో ఏం లేదు, డిఎంఈ హెల్త్ మినిస్టర్ ఎవరినెవరినో కలుస్తున్నామండి, మేము తిరుగుతున్నామండి, స్టూడెంట్స్ అండి, ఎమ్మెల్యే ప్రతిదీ మేము తిరుగుతున్నామండి. సో ఈరోజు చావో రేవో తేల్చుకొని బయటికి వెళ్తాం. మాది జీవితం ఎలా అయిపోయిందంటే ఇంకా మాకు ఇంకేంటంటే మేము సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతున్నామండి, నిజంగా చెప్తున్నాం కదా, మానసికంగా ఒత్తిడి అయిపోతున్నాం, మా బతుకేందుకు అర్థం కావట్లేదు, మాకేంటంటే ఇంకా చావో, ఇంక ఎవరు లేకపోతే ఇంకా మాకు చావే గతి. రికగ్నిషన్ రాలేదు కాలేజ్కి, మా రీప్రజెంటేషన్స్ ఇచ్చాం మేము, వి గేవ్ ఇట్ టు హెల్త్ మినిస్టర్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్కి ఇచ్చామండి, కానీ నో వన్ ఇస్ టేకింగ్ కేర్ రిగార్డింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఎవరు ఈ ఇన్స్టిట్యూషన్ గురించి కేర్ అనేది తీసుకోవట్లేదండి. నిజంగానే మేము హెల్త్ మినిస్టర్, లైక్ 4 డేస్ బ్యాక్ హెల్త్ మినిస్టర్ని కలిసాం, హెల్త్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఇట్స్ అన్ పూర్ ఇన్స్టిట్యూషన్, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఇక్కడ ఇది కూడా రావట్లేదు, అంటే స్టాఫ్స్ కూడా రావట్లేదు, చాలా కష్టంగా ఉంది ఇన్స్టిట్యూషన్ అని ఆన్ నోట్తో ఆనే అన్నారు. సో ఇప్పుడు మనకు జరగాల్సింది ఒకటండి, ఎంసీఐ నుండి అప్రూవల్ జరిగింది, కాకపోతే ఓసీ ఓవర్ సైట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ నుండి మనకు అప్రూవల్ రావాలి. ఈ ఇన్స్పెక్షన్ అనేది జూలైలో జరిగింది, కానీ ఫ్రమ్ పాస్ట్ 3 మంత్స్ మనకి ఇప్పుడు దాకా రిజల్ట్ లేదండి. మేము ఎయిమ్స్కే అప్లై చేసాం, మాకు రిజెక్ట్ అయిపోయిందండి, దిస్ ద ప్రూఫ్. ఎయిమ్స్కి అప్లై చేసాం, ఎంసీఐ రికగ్నిషన్ లేకపోవడం వల్ల, రిగార్డింగ్ ద ఎంసీఐ రికగ్నిషన్ లేకపోవడం వల్ల మీకు ఎయిమ్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పారు. ఇప్పుడు ఇంకో 3 డేస్లో మాకు నీట్ అప్లికేషన్స్ బయటకు వస్తాయి, ఆ నీట్ అప్లికేషన్స్ బయటకు వచ్చినప్పుడు మేము సిమిలర్ ఇలానే అప్లై చేస్తాం, కానీ మేము అర్హులం కాదండి రాయడానికి. ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్ వీ హ్యావ్ బీన్ స్ట్రైక్ ఈ పని మీద తిరుగుతూనే ఉన్నాం, హెల్త్ మినిస్టర్కి సబ్మిట్ చేస్తూనే ఉన్నాం. మీ లోకల్ లీడర్స్ కాస్త మళ్ళీ మీ మీడియా మిత్రులు మీరే ఈ ప్రాబ్లమ్ని కాస్త ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదండి. మాకు ఎంసీఐ రికగ్నిషన్ రావాలి, ఎంసీఐ రికగ్నిషన్ రావాలి, మేము ఎగ్జామ్ రాయాలి, మేము పీజీలో చేరాలి, మాకు జాబ్స్ బయట ఇవ్వాలి, అది ఎంసీఐ రికగ్నిషన్ రావాలి, ఇది మెయిన్ మోటో మాది, అందుకే ఇక్కడ వస్తున్నాం. కానీ మా డైరెక్టర్ నాకేం తెలియదు ఇట్స్ ఆవిడే ఈ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఆవిడే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆవిడే ఫాలోఅప్ చేయాలి. ఇంతకుముందు డైరెక్టర్ డాక్టర్ బిఎన్జే గారు ఏమీ లేకపోయినా, ఏమీ లోపల సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా పర్సనల్గా వెళ్ళి తీసుకొచ్చేవారండి. హీ వాజ్ రియల్లీ లైక్ అన్ గాడ్ ఫర్ అస్. కనీసం పోనీ బయట ఎక్కడ జాబ్ జాయిన్ అవుదాం అంటే టీఆర్తో జాబ్ జాయిన్ చేసుకోరండి, టెంపరీ రిజిస్ట్రేషన్తో, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది, ఎంసీఐ రికగ్నిషన్ వస్తే వస్తుంది, ఎంసీఐ రికగ్నిషన్ లేకుండా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాదు. సో మేము జాబ్ జాయిన్ అవ్వడానికి లేదు, ఎగ్జామ్ రాయడానికి లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎంసీఐ రికగ్నిషన్ వచ్చేదాకా ఇంట్లో కూర్చొని వెయిట్ చేయాలి మేము. సో ఇప్పుడు ఏదైనా కానీ మేడంని అడిగితేనేమో ఏమంటారు, నాకు తెలీదు, నాకు ఎవరు ఏం చెప్పలేదు అంటున్నారు. మేడం కొంచెం ఎఫర్ట్ తీసుకొని కనుక్కుంటే విషయాలు తెలుస్తాయి. మాకెవరు చెప్పలేదంటే మేము ఏం చేయగలుగుతాం, మేము వెళ్ళి మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నాం కదా, మేము కనుక్కొని ఇప్పుడు అడిగి చెప్పాము. మేడం ఎఫర్ట్ ఇప్పటికన్నా కనీసం మేడం కొంచెం ముందు ఏమంటారు ఎఫర్ట్ తీసుకొని మేము కోరుకునేది ఒక్కటే, డైరెక్టర్ గారైనా, డిఎంఈ గారైనా, ఇంకెవరైనా కూడా పొలిటీషియన్స్ అందరూ, మినిస్టర్స్ అందరినీ మేము కోరుకునేది ఒక్కటే,
మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇప్పించండి. ఎంసీఐకి అనర్హులం మేము, క్లియర్గా డిక్లేర్ చేశారు వాళ్ళు మీకు అర్హత లేదు, మీరు రాయడానికి లేదు అని. ఇప్పుడు నీట్కి కూడా అలాగే అవుతుంది. మాకు ఇటు పీజీ సీట్లు లేక అటు ఉద్యోగాలు లేక ఏం చేయడానికండి? మేము చదువుకున్న చదువు ఐదేళ్ళు, ఎవరిని ఉద్ధరించడానికి చదివినట్టు? ఇప్పుడు తీరా వస్తే డైరెక్టర్ గారు ఏమో నేను అన్నీ కనుక్కున్నాను, అన్నీ చేశాను, అన్ని డెఫిషిట్స్ చూపించాను అంటారు. ఎంసీఐ వాళ్ళు డెఫిషిట్స్ లేవని చెప్పారు. రికగ్నిషన్ ఇవ్వడానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? అట్లీస్ట్ అదన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇది మీ ప్రాబ్లం అంటే అదన్న రెక్టిఫై చేసుకుంటారు కదా. ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేస్తున్నట్టు మీరంతా? మరి బీమా ప్రీమియాన్ని ఆర్టీసీనే చెల్లించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు అన్ని డిపోలలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బి రవి తెలియజేశారు. ఏపీఎస్ఆర్టీసీ కల్పించనున్న జీవిత బీమా ప్రీమియంను ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయకుండా యాజమాన్యమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు రేయింబవళ్ళు శ్రమించి సంస్థకు 5,500 కోట్లు ఆదాయం తెస్తుంటే వారి బీమా కోసం యాజమాన్యం 8 కోట్లు కూడా భరించలేరా అని ఆయన ప్రశ్నించారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షుడు పోలయ్య, కోకా రమేష్, జాయింట్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, ఆర్వి రాయుడు, ఎస్ఎస్ రావుతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని డిమాండ్ తోటి మేము సార్ ఎన్నికల్లోకి వస్తున్నామని చెప్పేసి నేను తెలియపరుస్తాను మిత్రులారా. పోతే హైర్ బస్సు, హైర్ ఎక్స్ప్రెస్ సర్వీసులకు కండక్టర్లు ఇప్పిస్తాను నేను గెలిచిన వెంటనే. లేని పక్షంలో ఇక్కడికి నేను వచ్చి నిరహార దీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ రోజు నేషనల్ మజ్దూరియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన మాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ చేశాడని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నా. ఇలాంటి దొంగ మాటలు, అబద్ధ మాటలు చేసి మాట్లాడి ఆ రోజు నేషనల్ మజ్దూర్ నాయకత్వం గుర్తింపులోకి వచ్చింది. ఈనాటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాంగ్రెస్. అతి స్వల్పకాలంలోనే మరలా ఎన్నికలు రాబోతా ఉన్నాయి మిత్రులారా, మీరందరూ గమనించాలా. అతి స్వల్పకాలంలోనే ఎన్నికలు రాబోతున్నాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ మేనేజ్మెంట్ తోటి డిఏ ఇప్పిస్తామో, తర్వాత పే కమిటీ వేస్తామని చెప్పేసి మాట్లాడుకుంది, రహస్యంగా మాట్లాడుకుంది మిత్రులారా. కానీ పే కమిటీ వేసి చర్చించరు. వాళ్ళు చర్చించాలన్నా టైం లేదు. అయ్యా మేము కమిటీ వారికి ఏపిచ్చామో సమయం లేదు కాబట్టి ఈసారి మేము గుర్తింపులోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన బేసికేలు చేస్తామని చెప్పేసి చెప్పడానికే ఈ పే కమిటీ ఏపిస్తుందని చెప్పేసి. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒంగోలు నుంచి విజయవాడకు సగం ఏసీ, సగం నాన్ ఏసీ గల నూతన ఏసీ ఎకానమీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ను ప్రారంభించారు. ఆర్టీసీ డిపో ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. ముందుగా బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఇలాంటి బస్సులు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఒంగోలు డిపోను మరింత ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్ మాట్లాడుతూ హైటెక్ బస్సులకు తీసుకోకుండా సూపర్ లగ్జరీ బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. గరుడ, అమరావతి వంటి ఏసీ బస్సుల కన్నా ఈ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో ఛార్జీలు తక్కువన్నారు. అన్ని సౌకర్యాలతో బస్సును రూపొందించామని ఆయన తెలియజేశారు. ఈ బస్సులో 15 నాన్ ఏసీ సీట్లు, 21 ఏసీ సీట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సిటిఎం మురళీబాబు, టీడీపీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, టీడీపీ నాయకురాలు ఎస్కే అజీమోన్,
తో పాటు పలువురు ఆర్టీసీ సిబ్బంది, పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. మనకి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఏపీలోనే మొట్టమొదటిగా ఒక వల్వో బస్సు హాఫ్ ఏసీ హాఫ్ నాన్ ఏసీ బస్సుని మన ఒంగోలు డిపోకి ఇవ్వటం చాలా సంతోషం. ఈరోజు నేను, మన ఆర్ఎం గారు, డిఎం గారు అందరం కూడా ఈరోజు దీన్ని ప్రారంభించాం. ఇది చాలా చక్కగా కొత్త వెహికల్, బాగా చూడటానికి కానీ లోపల ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దీనికి ఏసీకి అయితే 245, అదేవిధంగా నాన్ ఏసీకి అయితే 190 రూపీస్. దాన్ని ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు దానికి రేటు కూడా ఫిక్స్ చేశారు. ఇది మార్నింగ్ 7:30కి పోయేసి 10 గంటలకి విజయవాడ చేరి మళ్ళీ అక్కడ 11:00కి బయలుదేరి ఇక్కడ మళ్ళీ 2 గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ 2:30కి బయలుదేరి అట్లా 4 ట్రిప్పులు రోజుకి వేసేటట్టుగా ఈ బస్సు ఒంగోలు టు విజయవాడ వేయటం కూడా జరిగింది. ఈరోజు ఎందుకంటే క్యాపిటల్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ కూడా మనకి విజయవాడ అమరావతికి వెళ్ళే వాళ్ళు కానీ ప్రజలకు కూడా సౌకర్యాలు ఉండటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీంట్లో కొంతమంది ఏసీ కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నాన్ ఏసీ కావాలనే వాళ్ళు ఉంటారు. దానికి పర్మిట్గా ఉండేటట్టుగా, దానికి అదనంగా ఇంకో బస్సు అనేది కాకుండా దీంట్లోనే పర్మిట్ చేసేటట్టుగా ఏసీ తీసుకునే వాళ్ళు ఏసీలో కూర్చునేటట్టు అట్లాగా రెండింటిని భాగాలు చేయటం ఇది ఫస్ట్ టైం ఈ విధంగా చేయటం కూడా జరిగింది. మనం ట్రైన్లో మనం చూస్తుంటాం పినాయకిరిలో చైర్ కారు, ఏసీ చైర్ కారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చాలా చక్కగా ఈరోజు దాన్ని రూపొందించారు. దీనికి మన కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా మెడికల్ కిట్ కూడా ప్రతి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా వాళ్ళు కిట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను కూడా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో కూడా దీన్ని బట్టి ఇంకా అవసరం బట్టి ఇంకా ఎక్కువ బస్సులు కూడా వేయడానికి కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ధీటుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆన్లైన్ సిస్టమ్ కానీ లేకపోతే వాళ్ళకి ట్రావెలింగ్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ఇవన్నిట్లో కూడా ఎక్కువ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇవాళ బాగా తీసుకుంటున్నారు. ఆ టికెట్ మీద కూడా ఎక్కువ పోయే వాళ్ళకు కూడా పాస్ ఇవ్వటం, 20% డిస్కౌంట్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా పేద ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు, సీనియర్ సిటిజన్కి కూడా 25% ఇవ్వటం, ఇట్లా ఒక మంచి కార్యక్రమాలను కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.